हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु परफेक्ट दोशा बैटर एला प्रिपेर चेसुकोवाली अनेदी मी अंदर तो शेर चेसुकोवालनुकुंटुन्नानु। चूसेद्दाम रंडी। नेनु दोशा की संबंधी मनं पिंडी एला प्रिपेर चेसुकोवालनेदी नेनु चूपिस्तुन्नानु। नेनु दोशा प्रिपेर चेयडानिकोसमु मनं पिंडिनी रेडी चेसुकुंटाम कदंडी, दानि कोसम नेनु ई ग्लास तो मूडु कप्पुल नेनु బియ్యం తీసుకున్నానండి, అలాగే ఒక కప్పు గుండు మినపప్పు తీసుకున్నానండి। నెక్స్ట్ ఇదే మనకి ఈ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ అండి పచ్చి శనగపప్పు తీసుకున్నానండి। వీటితో పాటే మనము ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోశలు అనేవి చాలా స్మూత్ గా అండ్ మెత్తగా వస్తాయండి। ఎవరైనా మినపప్పులో శనగపప్పు గాని మెంతులు గాని యాడ్ చేయని వాళ్ళు ఈసారి ఈ రెండు కూడా యాడ్ చేసి మీరు దోశ బ్యాటర్ ని ప్రిపేర్ చేసి చూడండి ఎలా వస్తుందో। మనం ఈ విధంగా మనము దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం। చూడండి, నేను దీన్ని ఒక 2-3 టైమ్స్ కడిగేశాను। ఇప్పుడు నేను ఇందులో ఈ బియ్యం పప్పు ఇవన్నీ అంత మునిగేంత వరకు వాటర్ పోసేసి 4 అవర్స్ నానబెడతానండి। దీని 4 అవర్స్ నానబెట్టేద్దాం। చూడండి, 4 అవర్స్ తర్వాత మనకి ఈ మినపప్పు శనగపప్పు బియ్యం అనేది ఈ విధంగా బాగా నానిపోయాయండి। మనం అంతకంటే ఎక్కువగా నానబెడితే మనకి దోశలు అనేది చాలా బాగా రావు। ఇప్పుడు నేను నానిన బియ్యం ఉన్నాయి కదండి, దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను। చూడండి, మిక్సీలో వేసిన తర్వాత మనం ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనము ఒక 5 నిమిషస్ మిక్సీ పట్టేసుకుంటే మనకి ఫైన్ గా పిండి అనేది రెడీ అవుతుంది। చూడండి, ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది। దీన్ని వేరే ఒక బౌల్ లోకి తీసేసుకుందాం। అలాగే మనకి ఇంకా కొంచెం నానబెట్టిన పిండి పప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇదే విధంగా మనము యాజ్ ఇట్ ఈస్ గా వాటర్ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసి నేను మిక్సీ పట్టేసుకుంటాను। చూడండి, ఇది కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది। దీన్నంతా కూడా మనము బౌల్ లోకి షిఫ్ట్ చేసుకుందాం। ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, దీన్ని కూడా మనము ఒక ఓవర్ నైట్ మొత్తం కూడా మనము పక్కన పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం లేచిన తర్వాత మనం టిఫిన్ కి గనుక ఈ బ్యాటర్ ని వాడినట్లయితే దోశలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి। మనము దీన్ని ఫ్రిజ్ లో పెట్టేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు। చూడండి, దీన్ని బాగా కలిపేసి మనం ఒక క్యాప్ పెట్టేసి ఈ రోజుకి దీన్ని పక్కన పెట్టేసుకుందాం। ఈ ఓవర్ నైట్ అంతా కూడా ఇది బాగా నాని మార్నింగ్ వరకు మనకి దోశల బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది। చూడండి, నెక్స్ట్ డే మనకి దోశల బ్యాటర్ అనేది ఈ విధంగా పొంగు కొంచెం పొంగినట్టుగా అయ్యి కొంచెం పులుపుగా స్మెల్ వస్తుందండి। ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇది రెడీ అయిపోయినట్టే। నేను ఇందులో ఒక ఫుల్ టీ స్పూన్ salt అనేది యాడ్ చేస్తున్నానండి। ఇప్పుడు నేను ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకు కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి అనేది కొంచెం లూజ్ అయిపోయి మనకి దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి।
ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి మనకి దోశ కోసం ప్యాన్ పెట్టేశానండి. దీనిపైన మనము ఒక వాటర్లో కొన్ని వాటర్ చల్లేసి ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దాంతో తోడుచుకుంటూ మనము దోశలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి దోశలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, ఈజీగా మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను దోశ బ్యాటర్ అనేది వేస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ దీనిపైన నేను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈరోజు నేను ఆనియన్ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో టేస్ట్ అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది. అలాగే దీనిపైన కొంచెం మనము ఎండు కారపొడి కూడా చల్లుకొని మరి ఒకసారి మనము ఆయిల్ అనేది వేసి దోశని ఫ్రై చేసుకున్నట్టయితే మనకి హోటల్ స్టైల్ దోశ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ దోశని మీరు తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి. నాకు ఒక చేతిలో ఫోన్, ఒక చేతితో మనకి షూట్ చేసుకుంటూ, ఒక చేతితో మనకి ప్రిపేర్ చేయడం చాలా కష్టం అండి. 1 మినిట్ ఆగండి, చూడండి నేను ఇంకొక దోశ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా కూడా మనము మాటి మాటికి మనము పెనంని బాగా వాష్ చేయొద్దండి. మనం బాగా వాష్ చేయడం వల్ల మనకి పెనం పైన దోశలు అనేవి సరిగా రావు. అప్పుడైతే మనము ఏం చేయాలంటే, మనకి టిష్యూస్ ఉంటాయి కదండి, టిష్యూతో మాత్రమే క్లీన్ చేసేసుకొని ఒక కవర్లో పెట్టేసుకొని దోశ ప్యాన్ని మనం పక్కన పెట్టేసుకున్నట్టయితే అది ఎప్పుడు వాడినా కూడా దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇది ఒక టిప్, మీరు యూజ్ చేయండి తప్పకుండా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంతకుముందు దోశ ఎలా ప్రిపేర్ చేశానో అదేవిధంగా మళ్ళీ కొన్ని ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా వేసి ఈ దోశని ప్రిపేర్ చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైంది అనుకుంటే స్కిప్ చేస్తూ చూడండి. మనం ఈ బ్యాటర్తో మామూలు దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ మనం ఆలూ బాజీతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఎవరి టేస్ట్ వాళ్ళదండి, నేను ఈ విధంగా నేను ప్రిపేర్ చేసి చూపించానండి. మనం చాలా తక్కువ టైంలోనే ఈ దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు చూపించిన క్వాంటిటీతో మినిమం 15 దోశలు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక స్మాల్ ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుందండి. ఈ విధంగా మనం ఎక్కువ బ్యాటర్ రెడీ చేసుకోకుండా ఇదే చిన్న చిన్న కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ రెడీ చేసుకున్నట్టయితే ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా మనం చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ నేను చెప్పిన క్వాంటిటీతో పర్ఫెక్ట్గా మీకు దోశలు అనేది రెడీ అవుతుంది. చూడండి ఇది కూడా మనకి రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం తీసి. చూడండి మన దోశలు అనేది ప్రిపేర్ అయిపోయినాయి. నేను దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. నేను నెక్స్ట్ వీడియోలో పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను చూపించలేదండి. ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. బై ఫ్రెండ్స్.